చైనా మరియు పాకిస్తాన్ రెండింటి నుండి వైమానిక బెదిరింపులను ఎదుర్కోవడానికి భారతదేశం యొక్క సామర్థ్యానికి ఒక ప్రధాన ప్రోత్సాహంగా భారత వైమానిక దళం పంజాబ్ సెక్టర్లో దాని S-400 వైమానిక రక్షణ క్షిపణి వ్యవస్థను మోహరించడం ప్రారంభించింది. మొదటి స్క్వాడ్రన్ పంజాబ్ సెక్టర్లో మోహరించబడుతోంది. మొదటి స్క్వాడ్రన్ బ్యాటరీలో పాకిస్తాన్ మరియు చైనా రెండింటి నుండి వైమానిక బెదిరింపులను చూసుకోగలవు అని ప్రభుత్వ వర్గాలు వార్తా సంస్థ ANIకి తెలిపారు. క్షిపణి వ్యవస్థల పరికరాలు వాయు మరియు సముద్ర మార్గాల ద్వారా వస్తున్నాయని తెలిపారు. రష్యా యొక్క శక్తివంతమైన S-400 ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థ యొక్క మొదటి స్క్వాడ్రన్ డెలివరీలు ఈ సంవత్సరం చివరి నాటికి పూర్తవుతాయని భావిస్తున్నారు. ఈ యూనిట్ రాబోయే కొద్ది వారాల్లో పనిచేస్తుందని తెలిపారు. ఈ S-400 డిప్లాయ్ చేసిన తర్వాత IAF తూర్పు వైపు దృష్టి సారిస్తుందని మరియు దేశంలో సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి వనరులను అందిస్తుంది. భారత వైమానిక దళానికి చెందిన పలువురు అధికారులు మరియు సిబ్బంది ఇప్పటికే రష్యాలో ఈ వ్యవస్థపై శిక్షణ పొందారు. ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించే క్షిపణి వ్యవస్థ దక్షిణాసియాలో గగనతలంలో భారతదేశానికి ఒక పైచేయిని ఇస్తుందని తెలిపారు.